అందరికీ నా వందనాలు బైబిల్ తెలుగు స్టడీస్ కు స్వాగతం ఈ రోజు దేవుని వాక్యము మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుండి 43 వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది వారా సముద్రమునకు అద్దరున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురుపడెను వాడు సమాధులలో వాసము చేసెనివాడు సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లు తెంపి కాలి సంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరచుకునుచునుండెను వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తికొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను ఎందుకనగా ఆయన పవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పెను మరియు ఆయనని పేరేమని వాని నడువగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకునెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గను పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకునెను యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్యగల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరుగెత్తి కొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుని ఉండుట చూచి భయపడిరి జరిగినది చూచినవారు దయ్యములు పట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకునసాగిరి ఆయన దోనె ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనుండనిమ్మని ఆయనను బతిమాలుకునెనుగాని ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్లి ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను వాడు వెళ్లి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసు మరల దోనె ఎక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహు జనసమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనేయున్నది అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకునగా ఆయన అతనితో కూడ వెళ్ళెను బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంతమాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆబాధ నివారణయైనదని గ్రహించుకునెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్లెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగిన వస్త్రములు ముట్టిన దెవరిని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీమీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టిన దెవడని అడుగుచున్నావా అనిరి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టుచూచెను అప్పుడా స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి ఎంతయు ఆయనతో చెప్పెను అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణయే నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంత నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి యేసువారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడుగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానీయక
సమాజమందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు బొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరెలగొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేపట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయముగలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను.